ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ ఇరవై మూడు గురువారం నేటి మన ధ్యాన ధ్యానలేఖనం హెబ్రియులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేను వచనం కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జెహ్వా ఫలము అర్పించదము వ్యాఖ్యాన అంశం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం వ్యాఖ్యాన అంశం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం వ్యాఖ్యానం క్రీస్తు అంగీకరించబడిన ఒక బల్యర్పణగా దేవుని కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు అయినను దేవుడు మనం అర్పించే వాటిని గైకొనేలా తనను తాను తగ్గించుకున్న దేవుని మహాత్మ్యం ఎంతో గొప్పది దేవుడు తన ప్రేమకు రుజువుగా అనుగ్రహించిన క్రీస్తు ఇప్పుడు అంగీకరించబడిన బలిగా దేవుని ఎదుట నిరంతరం నిలిచి ఉన్నాడు అయినప్పటికీ నీలాంటి నాలాంటి దీనులైన మన వైపు చూచి మీరు అర్పించే స్థుతియాగా అని కోరుతున్నాను మీ పెదవుల నుండి జాలువారే స్థుతయాగం కోసం ఆపేక్షతో ఎదురు చూస్తున్నాను అని ఆయన పలుకుతున్నట్లుగా ఉంది ఆయన నన్ను ప్రేమించి తన స్వరక్తంతో నా పాపాలను కడిగి మహిమలో ఉన్న శిరస్సు మీద కుమ్మరించబడే ఆశీర్వాదాల్లో నేను కూడా పాలిభాగసుడనని ఆయనతో కలిసి నేను ఏలబోతున్నానని ఇవన్నీ నేను ఆలోచిస్తుండగా ఆయన్ను స్థుతించడానికి నాకు తలంపులే రావా నేను అద్భుతమైన రీతిలో యేసు రక్తంతో పరిపూర్ణనిగా చేయబడి ఆయనతో ఏలబోతున్నానని ఎరిగిన నేను ఆయన్ను ఎలా స్థుతించాలి అందుకే జ్ఞానమునకు మించిన ఆయన వాక్యంలో దానికి అవసరమైన తలంపులను సమకూర్చుకోవాలి మనలను శుద్ధి చేసిన ఆ విలువైన రక్తం గురించి నేను తలంచినప్పుడు త్వరగా వ్రాయువాని కలము వలె జెహ్వాఫలము అర్పించుటకు నూతన తలంపులు వెల్లువలా ఉబికి వస్తాయి మనం స్థుతించే వాతావరణంలో జీవిస్తున్నామా ఈ లోకపు సంఖ్యల నుండి బంధకాల నుండి మన హృదయాలను విడిపించగలిగిన శక్తి ప్రేరేపించబడిన సుయాగం కంటే దేనికి ఉండదు ఆరాధనకు యోగ్యుడకు మన ప్రభు అయిన యేసు క్రీస్తును స్థుతించటానికి నీవు ప్రారంభిస్తే వేల కొలది విషయాలతో నీవు ముందుకు వెళ్ళగలం మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగినట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలను అని ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిది వచనంలో చూస్తున్నాం చప్పశక్యము కాని ఆయన గూర్చి దేవునికి స్తోత్రం రెండవ కొరింతి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం సహోదరుడు జీవి విగ్రామ్ సింహములతో వందనాలు